వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో, కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడము ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవులను పంజేదం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనేటువంటి మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నియంత నిజమో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అనొచ్చేసి ఆ రోజు కష్టపడ్డాం. అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో తరివైనటువంటి సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పంజాలు చేశారు కాస్త పుస్తకాన్ని. పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి, మరోవైపు నుంచి విద్యకు సంబంధించిగా విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అందుకనే నేను మాట్లాడుతున్నాను, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జరిగినట్టు సామాజిక న్యాయం చూడండి, ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా, సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు నేను మనవి చేస్తున్నాను. మనం చూస్తున్నా ఒకవైపు రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రమే. అదేవిధంగా అనే అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్లకు సంబంధించి అప్పులు చేసేసి, అప్పుల ద్వారా ఇక రాజ్యాన్ని, యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తున్న ఆశించా కానివ్వండి, ఈరోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నా కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి, అది యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, కార్పొరేషన్కి సంబంధించి పదవులకు సంబంధించి కానివ్వండి, టీటీడీ బోర్డుకి సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి, ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి? సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు సమమైనటువంటి న్యాయం చేయాలా? గౌరవం చూడండి, ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి దూరం అవుతున్నారంటే
తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకు సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలు సరైన గౌరవం లేదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి కానివ్వండి, నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరైన స్థానికంగా గౌరవిస్తున్నారా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? ఒక దడవు ఆలోచించాలా? బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఏ విధంగా బడుగు బలహీన వర్గాల యొక్క అండదండలతోని, మా నియోజకవర్గానికి సంబంధించిన అండదండలతోని ఎదగడం జరిగిన విషయం వాస్తవం. ఈరోజు 50% సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, మీరు మాట్లాడే బీసీ డిక్లరేషన్లు 50% సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడిన ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా? ఆ చేసిన జీవన అమలు జరపగలిగారనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. ఈరోజున బీసీ వర్గాలు తయదాల కోసమో ఆర్థికంగా కాస్త కోసేటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో పాటు గౌరవం ఉండాలా, పదవితో పాటు తినటువంటి ఆదరణ ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా, వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి వేరే కొంత ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ ఏమాత్రం నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం.